హలో అండి, గోధుమ పిండితో గులాబ్ జాములు సాఫ్ట్గా జ్యూసీగా ఎలా రావాలో చూపిస్తాను, చూసేయండి. పాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక టీ స్పూన్ మీగడ వేసుకొని కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటా చపాతీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి అరగంట సేపు నానిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. పెద్ద సైజు కాకుండా చిన్నవిగా చేసుకుంటే కనుక పాకం బాగా పీల్చుకుంటుంది. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. పాకం ప్రిపేర్ చేసుకుందాము. 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని పంచదార కరిగిన తర్వాత ఇందులో ఎలాయచీ పౌడర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జాములు కూడా వేసేసుకొని 2 నిమిషాలు మరిగించుకొని మూత పెట్టేసి గంట తర్వాత తీసి చూస్తే జాములు